హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సిపి స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి హడావుడికి సంబంధించి మాట్లాడుకుంటే, గత 2 రోజుల క్రితం వారు సెక్రటరేట్ ముట్టడికి పిలిపించారు. దాంట్లో భాగంగా అరెస్ట్ అవ్వడం కావచ్చు, ఆ తర్వాత మంగళగిరి పిఎస్సి తీసుకురావడం కావచ్చు, తర్వాత ఆవిడ చేసినటువంటి కామెంట్స్, అరెస్ట్ ను చూసి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది, అమ్మ బాధపడుతుంది అనేటువంటి కామెంట్లు చేశారు. అంటే ప్రజాస్వామ్యానికి, ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి రాజకీయ పరంగా వెళ్తున్నప్పుడు ఇటువంటివి చర్యలు కావచ్చు, ఇలాంటి అరెస్టులు కావచ్చు, సాధారణంగా రాజకీయంగా జరిగేటువంటి పరిణామాలు. దీనికి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించడానికి సంబంధాలు ఉన్నాయంటారా? ఓన్లీ సెంటిమెంట్ ని మాత్రమే రాజకీయాల్లో తీసుకొస్తున్నారా? ఇటువంటి సెంటిమెంట్ రాజకీయాలు వర్కౌట్ అవుతాయా అంటే ఏం చెప్తారు సార్? నిజంగా షర్మిల గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం, అది కూడా ఒక డైరెక్షన్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక దుర్మార్గుడి డైరెక్షన్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి బద్ధ శత్రువైనటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో చేస్తున్నటువంటి నీచాతి నీచమైనటువంటి ఒక కుటిల రాజకీయాన్ని చూస్తే నిజంగా రాజకీయాల కోసం ఇంతగా దిగజారిపోతారా అని కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంతకంటే దిగజారలే అన్న ప్రతిసారి షర్మిల గారు చేస్తున్నటువంటి రాజకీయం చూస్తే ఏంటి రాజకీయాల కోసం మనుషులు ఇలా మారిపోతారా అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే నువ్వేమన్నావు మొన్నటిదాకా, బై బై బాబు, ఈ చంద్రబాబు అనేవాడు ఒక వెన్నుపోటు దారుడు, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చెత్త పార్టీ, దాని మీద ఉమ్మెయ్యాలి కాంగ్రెస్ పార్టీ మీద. నిజంగా రాజశేఖర రెడ్డి గారు బతికుండుంటే ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడూ ఉమ్మేసేవాడు. ఈ రాహుల్ గాంధీ అనేవాడు పెద్ద చవట దద్దమ్మ అన్నావు. అన్నటువంటి నువ్వు 2014 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి, బై బై బాబు, ఈ చంద్రబాబు అనేవాడు వెన్నుపోటుదారుడు, ఇలాంటి నీచమైనటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటానికి హక్కు లేదని చెప్పిన నువ్వు నిన్న మెగా డిఎస్సి దాదాపుగా 6100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేస్తే దాన్ని దగా డిఎస్సి అని చెప్పి ఏదో నువ్వు ప్రాస బాగుంది కాబట్టి విమర్శ చేయాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రక్రియ దాన్ని ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆమె నిన్న ఏమంటుంది, చంద్రబాబు నాయుడు గారు చాలా బెటరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంటుంది. అంటే ఏంటి, నువ్వు ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నావు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతులేదా ప్రజలకి? రెండోది, రాజకీయాల్లో ఏదైనా ధర్నాలు ఇవన్నీ చేసేటప్పుడు అరెస్టులు అనేది సహజంగా ఉంటుంది. దాన్ని ఏదో భూతద్దంలో చెప్పి నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆత్మక్షోభిస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు బతుకు ఉంటే నీలాంటి కూతురు కన్నందుకు ఆయన నిజంగా కూడా బతుకుండగా బాధపడేవాళ్ళు. ఎందుకంటే నువ్వు ఇలాంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడుతో కలిసి చేస్తావని చెప్పి ఎవరు కూడా ఊహించినటువంటి ప్రక్రియ. కానీ నువ్వు చేసినటువంటిది ఏంటి, ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా అన్ని అబద్ధాలు వల్లిస్తున్నాం. నిన్న మాట్లాడినటువంటి మాటల్లో 2 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందంటది. నీకు అసలు తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు జాబులు ఇచ్చారు ఎలా తెలుస్తుంది? అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి 4 నెలల్లో సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొని వచ్చి దాదాపుగా 130,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలని 18.5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. దాంట్లో 18.5 లక్షల మంది ఏపీపీఎస్ ద్వారా ఎగ్జామ్ రాస్తే దాంట్లో 130,000 మంది సెలెక్ట్ అయ్యారు. సో దాన్ని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అని చెప్పి ఆపాదిస్తున్నాం. అంటే ఏపీపీఎస్సి ఎగ్జామ్ ద్వారా రాసేది వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఎట్టొస్తుంది? దాంట్లో వైఎస్ఆర్సిపి కార్యకర్త ఉండొచ్చు, తెలుగుదేశం కార్యకర్త ఉండొచ్చు, జనసేన కార్యకర్త ఉండొచ్చు, నీ కాంగ్రెస్ పార్టీ కంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళొకళ్ళు ఇద్దరు ఉన్నారో లేదో తెలియదు. సో ఎవరైనా మెరిట్ ప్రకారం వచ్చేది, ఆ మినిమం సెన్స్ కూడా లేకుండా మాట్లాడితే ఎలా? నేను డిఎస్సి గురించి మాట్లాడుతుంది, నేను ఈ లెక్కలు చెప్తా. దీనికి నువ్వు కానీ నీ కాంగ్రెస్ పార్టీ కానీ, నీ కాంగ్రెస్ పార్టీ నేను గాలి పార్టీ అంట, ఎందుకంటే నీ కాంగ్రెస్ పార్టీ అనేది గాలి పార్టీ. ఎందుకు ఆ మాట నేను అన్నానంటే రాజశేఖర రెడ్డి గారి గాలిలో దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చింది, రెండోసారి రాజశేఖర రెడ్డి గారి దయతో అధికారంకి వచ్చింది. సో రాజశేఖర రెడ్డి గారి గాలిలో వచ్చినటువంటి మీ గాలి కాంగ్రెస్ పార్టీకి నువ్వు సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2018 అక్టోబర్ 26 వరకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల, ఎన్నికలు ఇంకో 3 నెలలు ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 26 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు 7254 పోస్టులకు సంబంధించి. ఆ పోస్టుల్ని ఉద్యోగులుగా తీసుకుంది ఎవరు?
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 7254 మందిని 2021 రిక్రూట్ చేశారు. అలానే 1998 చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సికి 4534 మంది ఎంపిక అయితే వాళ్ళని ఇప్పటి వరకు తీసుకున్న దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్న 2023 మార్చి 15 ఆ 4534 మందిని తీసుకోవడం జరిగింది. అలానే 2008 డిఎస్సిలో ఎంపికైన 1910 మంది నియామకాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టింది. అలానే 507 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి 2022 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2018 ప్రత్యేక డిఎస్సి ద్వారా 521 పోస్టులు భర్తీ చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తంగా 14219 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ప్లస్ ఇప్పుడు ఒక 6100 అంటే దాదాపుగా 20319 పోస్టులు భర్తీ చేస్తే షర్మిల గారి కళ్ళు కనపట్టం లేదా? చంద్రబాబు నాయుడు గారి కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఇక్కడంతా కూడా ఆ ఎల్లో అనేటటువంటి ఆ విషపు రాతలు, ఆ విషపు మీడియా ఆలోచనతో చూస్తున్నారా? మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా? అసలు షర్మిల గారికి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు ఉందా? రాజశేఖర రెడ్డి గారిని చంపించినటువంటి పార్టీలో, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ చేసినటువంటి పార్టీలో, రాజశేఖర రెడ్డి గారిని అవహేళనగా ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పార్టీలో నిస్సిగ్గుగా ఉండి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా వాడుకుంటున్నావు షర్మిల అని అడుగుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం తెలంగాణ నా మట్టి, నా ఊపిరి, నా తొక్క, నా ఇది అది ఇది అని చెప్పి పెద్ద ప్రగల్భాలు పలికావు కదా. ఏమైంది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని కాంగ్రెస్ లో మంట కలిపి వచ్చి మళ్ళీ ఈరోజు వచ్చి ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నీలాంటి ఓవర్ యాక్షన్, నీలాంటి మహానటి, నీలాంటి చేసేటటువంటి యాక్షన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మొత్తం ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేటటువంటి పూర్తి అవగాహన ఉంది. ఎన్ని రకాలుగా నువ్వు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. మా టార్గెట్ ఈజ్ 175/170, అంటే 175కి 175 గెలవాలి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ సీట్లు గెలవాలనేది మేము టార్గెట్గా పెట్టుకున్నాం. దాంట్లో ఒక రాక్షసుల గుంపు చంద్రబాబు, లేదంటే TV5 నాయుడు, లేదంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతో, లేదంటే ఈనాడు రామోజీరావు, లేదంటే ఆ దత్తపుత్రుడు అనేటటువంటి ప్యాకేజీ పుత్రుడు, వీళ్ళందరూ కలిసి కట్టగలిపి వచ్చిన వాళ్ళకి తోడు మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళతో వాళ్ళకి సమర్థిస్తా వెళ్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు వచ్చే మెజారిటీని ఏమన్నా కొంత తగ్గించగలుగుతారేమో కానీ మా విజయాన్ని మీరు ఎక్కడా కూడా ఆపలేరు. సో ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగితే ఓటు వేయమంటున్నాడు. ఏ ఒక్క మంచి చేయనటువంటి ఒక గుంపు ఒకవైపు ఉంది, ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగనటువంటి మంచిని చేసినటువంటి నాయకుడు ఒకవైపు ఉన్నాడు, పేదలకి మంచి జరగాలని నిరంతరం తపన పడుతూ నిరంతరం పోరాడుతూ ఆ పేదలకి మంచి చేస్తున్నటువంటి వ్యక్తి ఒకవైపు ఉన్నాడు, ఆ పేదలకి ఎట్టి పరిస్థితుల్లో మంచి జరగకూడదు, ఈ పెత్తందారులే బాగుండాలి, ఈ పేదవాడు బాగుండకూడదు అనేటటువంటి ఒక రాక్షస సమూహం ఒకవైపు ఉంది. సో వీటి మధ్య రేపొద్దున 2024 ఇంకా 2 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజా తీర్పు, దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ప్రజలకు మంచి చేసిన వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా వై డోంట్ కేర్ అని మాత్రం చెప్పదలుచుకో.